हेलो माय डियर स्टूडेंट यू सी द अनदर मॉडल मॉडल चूडी इक मन को प्रॉब्लम्स आलरेडी इंटू टी वस्ते मन डेरिवेटिव चेयर अलाक बै टी वस्ते अला चूँ मन को लाप्लास ऑफ एफ ऑफ टी वाई बै टी एफ ऑफ टी वाई टी उंटे मन एम चेयालंटे इंटीग्रल चेयाली इंटीग्रेशन ओके लिमिट्स एम तीसुकोवालंटे एस टू इनफिनिटी by t वस्ते integration f of t laplace apply చేస్తే ఏమొస్తది f of s ds this is the formula okay చూడండి ఇక్కడ మనకు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాం చూడండి ఇక్కడ మనకు laplace of sin 3t by t ఉంది అనుకోండి sin 3t by t this is the problem okay ఏం చేస్తాం మనం s to infinity एफ आफ टी की अंटे दिस इज द एफ आफ टी टी की टी एफ आफ टी अंटे साइन दी लाप्लेस अप्लाई चेयंडि साइन एटी अंटे साइन एटी एमी ए बाय एस स्क्वेर प्लस ए स्क्वेर अंटे थ्री स्क्वेर अंटे नाइन ओके सो डीएस ओके सो दैट इज इक्वल टू इंटीग्रल थ्री इज द कांस्टेंट कॉमन आउट चेयंडि एस टू इनफिनिटी वन बाय एस स्क्वेर नाइन थ्री स्क्वेर रासुकोवच्चा डीएस ओके इदि एला उंदी वन बाय एक्स स्क्वेर प्लस ए स्क्वेर लागा उंदा लेदा वन बाय एक्स स्क्वेर प्लस ए स्क्वेर फार्मुला एमी टैन इनवर्स एक्स बाय ए अंटे वन बाय ए अंटे एमी थ्री टैन इनवर्स मनकि इंटिग्रेशन लो फार्मुला अन्नमाट एस बाय ए अंटे एक्स बाय ए ओके लिमिट्स एम मनकु एस टू इन्फिनिटी ओके सो कट थ्री थ्री कैंसिल इन्फिनिटी सब्स्टिट्यूट चेयंडि टैन इनवर्स इन्फिनिटी बाय थ्री माइनस टैन इनवर्स एस प्लस लेस पेड़ते अदे वस्तुंदि एस बाय थ्री टैन इनवर्स इन्फिनिटी बाय एनीथिंग एमवुतुंदि इन्फिनिटी ने वस्तुंदि टैन इनवर्स इन्फिनिटी अंटे एमी नाइंटी डिग्रीस अंटे पाई बाय टू माइनस टैन इनवर्स एस बाय थ्री दिस इज द आंसर ओके यू सी द अनदर एग्जांपल यू सी अनदर एग्जांपल చూడండి లాప్లేస్ ఆఫ్ ఏమిది లాప్లేస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ మైనస్ ఈ పవర్ బీటీ బై టీ ఈ పవర్ ఏటీ మైనస్ ఈ పవర్ బీటీ బై టీ సో మనకి బై టీ వస్తేనే మీకు గుర్తుకు రావాలి అంటే ఎస్ టు ఇన్ఫినిటీ స్టాండర్డ్ ప్రతిదానికి లిమిట్స్ ఇవే ఓకే సో మన ఎఫ్ ఆఫ్ టీ అంటే ఈ పవర్ ఏటీ ఈ పవర్ మైనస్ బీటీ కాబట్టి దీనికి ఈ పవర్ ఏటీ ఫార్ములా ఏమి వన్ బై ఎస్ మైనస్ ఏ ఇది వన్ బై ఎస్ మైనస్ బి డిఎస్ ఓకే సో దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే వన్ బై ఎక్స్ సో వన్ బై ఎక్స్ అంటే ఏమి లాగ్ ఎక్స్ కదా ఇంటిగ్రేషన్ ఫార్ములా ఎస్ మైనస్ ఏ మైనస్ లాగ్ ఎస్ మైనస్ బి లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఓకే ఇది ఎలా ఉంది మనకు లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగ్ ఉందా లేదా లాగ్ ఏ బై బి అంటే ఎస్ మైనస్ ఏ బై ఎస్ మైనస్ బి ఓకే లిమిట్ సేమ్ ఇక్కడ ఎస్ టు ఇన్ఫినిటీ సో లాగ్ వచ్చినప్పుడు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే లాగ్ వచ్చినప్పుడు ఎస్ ప్లస్లో ఇన్ఫినిటీ పెట్టండి ఇన్ఫినిటీ పెడితే జీరో ఓకే తర్వాత ఏం చేస్తారు ఎస్ ప్లస్లో ఎస్ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ లోయర్ లిమిట్ పెట్టాలి కదా అంటే ఎస్ మైనస్ ఏ బై ఎస్ మైనస్ బి ఓకే దాట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ జీరో మైనస్ వచ్చింది కదా ఈ మైనస్ ఈ మైనస్ అనేది తీసివేయాలంటే డినామినేటర్ న్యూమినేటర్ న్యూమినేటర్ డినామినేటర్గా రాసుకోవచ్చు అంటే అంటే ఈ విధంగా లాగ్ ఎస్ మైనస్ బి బై ఎస్ మైనస్ ఏ దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఓకే ఈ విధంగా మనకు బై టీ వస్తే ఈ విధంగా చేసుకో యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్ కాస్ టూ టీ మైనస్ కాస్ త్రీ టీ బై టీ కాస్ టూ టీ మైనస్ కాస్ త్రీ టీ ఓకే యు సీ ద ఎగ్జాంపుల్ అనదర్ ఎగ్జాంపుల్ చూడండి దీన్ని ఏం రాసుకోవచ్చు మనకు ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ కాస్ ఏటీ అంటే ఏమి ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ అంటే ఫోర్ మైనస్ ఇదేమి ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ అంటే నైన్ డిఎస్ ఓకే ఇది ఎలా ఉంది చూడండి ఇక్కడ మనకు డినామినేటర్ని డెరివేటివ్ చేస్తే న్యూమినేటర్ వస్తుంది జస్ట్ టూ లేదు ఇక్కడ ఎస్ స్క్వేర్ చేస్తే టూ ఎస్ కదా జస్ట్ టూ లేదు కాబట్టి టూతో మల్టిప్లై చేసి టూతో డివైడ్ చేస్తున్నా రెండింటికి
ఎందుకంటే ఇది మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములా ఉంది ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమొస్తుంది మనకి లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎస్ పవర్ ఫోర్ మైనస్ ఇది లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫోర్ ఓకే లిమిట్స్ ఏమి ఎస్ టు ఇన్ఫినిటీ సో వన్ బై టూ ఇది లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగ్ ఉందా లేదా లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఏ బై బి బై ఎస్ స్క్వేర్ ప్లస్ నైన్ ఎస్ టు ఇన్ఫినిటీ ఓకే సో లాగ్ వచ్చినప్పుడు ఇన్ఫినిటీకి సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఎస్ ప్లస్లో ఏమొస్తుంది లాగ్ వచ్చినప్పుడు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే జీరో అవుతుంది జీరో మైనస్ ఎస్ ప్లస్లో ఎస్ సబ్స్టిట్యూట్ చేయండి ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ నైన్ ఓకే ఇది ఎలా ఉంది ఈ మైనస్ అనేది తీసేయాలంటే మీరు డినామినేటర్ న్యూమినేటర్ న్యూమినేటర్ డినామినేటర్గా రాయండి అంటే వన్ బై టూ లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ నైన్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఈ విధంగా మనకు బై టీ వస్తే ఈ విధంగా చేసుకుంటూ రావాలన్నమాట ఓకే సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం యు సీ ద అనదర్ ప్రాబ్లం చూడండి ఇక్కడ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఈ పవర్ మైనస్ ఏటీ వన్ మైనస్ ఈ పవర్ మైనస్ బీటీ ఓకే సో బై టీ ఉంది ఇక్కడ ఏముంది ఇక్కడ మీకు బై టీ ఓకే సో మనం ఏం చేస్తాం మనం సో బై టీ వచ్చింది కాబట్టి ఎస్ టు ఇన్ఫినిటీ వన్కి లాప్లాస్ ఏమి వన్ బై ఎస్ ఈ పవర్ బీటీ అంటే వన్ బై ఎస్ ప్లస్ బి ఇంటూ డిఎస్ ఓకే దాట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎక్స్ అంటే ఏమిది లాగ్ ఎక్స్ వన్ బై ఎస్ ప్లస్ బి అంటే లాగ్ ఎస్ ప్లస్ బి ఓకే ఇది ఎలా ఉంది లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగ్ ఉందా లేదా సో లాగ్ ఏ బై బి లిమిట్స్ ఏమి ఎస్ టు ఇన్ఫినిటీ ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయండి లాగ్ వచ్చినప్పుడు ఏమవుతుంది ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే జీరో ఓకే ఎస్ ప్లస్లో ఎస్ సబ్స్టిట్యూట్ చేయండి మైనస్ లోయర్ లిమిట్ అంటే ఎస్ బై ఎస్ ప్లస్ బి ఓకే దాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రిమూవ్ చేయాలంటే ఉల్టా చేయండి అంటే ఎస్ ప్లస్ బి బై బై ఎస్ ఈ విధంగా చేసుకోవాలి ఓకే యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్ సైన్ స్క్వేర్ టీ బై టీ సైన్ స్క్వేర్ టీ బై టీ ఓకే సో సైన్ స్క్వేర్కి మనకి లాప్లాస్ లేదు కదా ఫస్ట్ సైన్ స్క్వేర్ని వన్ మైనస్ కాస్ టూ టీ బై టీ రాసుకుందాం ఓకే రాసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం ఇంకా ఎస్ టు ఇన్ఫినిటీ ఓకే వన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏది వన్ బై ఎస్ కాస్కి ఏమి ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ అంటే ఫోర్ ఇంటూ డిఎస్ మనకి సైన్ స్క్వేర్ తీటా అంటే వన్ మైనస్ కాస్ టూ తీటా బై టూ కదా జస్ట్ టూ వస్తుంది ఇక్కడ టూ బై డివైడెస్ ఓకే ఇంకేం చేస్తారు ఇంటిగ్రేట్ చేయండి అంటే ఏమి ఇక్కడ వన్ బై టూ సో వన్ బై ఎక్స్ అంటే ఏమిది లాగ్ ఎక్స్ అంటే లాగ్ ఎస్ మైనస్ ఇక్కడ దీన్ని టూతో మల్టిప్లై చేసి టూతో డివైడ్ చేయండి టూతో మల్టిప్లై చేసి టూతో డివైడ్ చేస్తారు ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వన్ బై టూ లాగ్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఓకే దాట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ లాగ్ ఎస్ ఈ వన్ బై టూకి రాస్తే రూట్ అవుతుంది ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఓకే సో మనకి ఇది ఎలా ఉంది మనకి ఇది లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగ్ ఉందా లేదా లాగ్ ఏ బై బి లిమిట్స్ ఏమి ఇక్కడ ఎస్ టు ఇన్ఫినిటీ సో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే లాగ్ వచ్చినప్పుడు ఏమవుతుంది మనకు జీరో అవుతుంది జీరో ఎస్ ప్లస్ లెస్ పెడితే యాజ్ ఇట్ ఈస్ అదే వస్తుంది ఫోర్ ఓకే ఇదేమొస్తుంది వన్ బై టూ ఈ మైనస్ తీసేయండి దీన్ని ఉల్టా చేస్తే ఫోర్ బై ఎస్ దిస్ ఈజ్ ద ఆన్సర్
ఓకే ఇవి ఈ విధంగా మనం బయటి వస్తే ఈ విధంగా చేసుకోవాలి ఓకే హలో మై డియర్ స్టూడెంట్ యు సీ ద అనదర్ మోడల్ ఓకే నెక్స్ట్ మోడల్ చూడండి మనం ఇంటూ టీ చేసాము బై టీవీ చేసాము నెక్స్ట్ వచ్చి ఇలాగ ఇస్తారు మనకు చూడండి ఇక్కడ మనకు ల్యాప్లెస్ ఆఫ్ ఇక్కడ జీరో టు టీ ఇస్తాడు జీరో టు టీ ఎఫ్ ఆఫ్ టీ డిటీ ఈ మోడల్స్ ఇచ్చినాం ఓకే ఎప్పుడైనా సరే మీకు జీరో టు టీ కనిపించింది అనుకోండి ఏం చేస్తారంటే జీరో టు టీ ల్యాప్లెస్ ఆఫ్ జీరో టు టీ ఎఫ్ ఆఫ్ టీ ఉందనుకోండి సో ల్యాప్లెస్ ఆఫ్ జీరో టు టీకి ఏం చేస్తారంటే వన్ బై ఎస్ మల్టిప్లై చేయండి ఎఫ్ ఆఫ్ టీకి ల్యాప్లెస్ కనుక్కుంటే ఎఫ్ ఆఫ్ ఎస్ ఓకే సమ్ టైమ్స్ మనకు చూడండి ఇక్కడ జీరో టు టీస్ టూ టైమ్స్ వచ్చింది అనుకోండి ఎఫ్ ఆఫ్ టీ డిటీ డిటీ ఇలా వచ్చింది అనుకోండి టూ టైమ్స్ వస్తే వన్ బై ఎస్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ టీకి ల్యాప్లెస్ అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ ఎస్ ఒకవేళ త్రీ టైమ్స్ వస్తే వన్ బై ఎస్ క్యూబ్ ఇలాగా చేసుకుంటూ వెళ్తాం యు సీ ది ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూడండి ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ల్యాప్లెస్ ఆఫ్ జీరో టు టీ సైన్ త్రీ టీ డిటీ సో ఇక్కడ జీరో టు టీ వచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారు వన్ బై ఎస్ సైన్కి ల్యాప్లెస్ ఏమి ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ అంటే నైన్ ఈ విధంగా చేస్తారు అనమాట ఓకే దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ యు సీ అనదర్ ఎగ్జాంపుల్ జీరో టు టీ ఓకే ఈ పవర్ త్రీ టీ సైన్ ఫైవ్ టీ డిటీ ఏమొస్తుంది మనకు జీరో టు టీ ఉంది కాబట్టి వన్ బై ఎస్ దీనికి ల్యాప్లెస్ అప్లై చేయండి ఏమిది ఈ పవర్ ఏటీ సైన్ బీటీ ఫార్ములా ఏమి బి బై అంటే ఫైవ్ బై ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ స్క్వేర్ అంటే ఏమి ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఈ విధంగా చేస్తారు అన్నమాట యు సీ అనదర్ ఎగ్జాంపుల్ జీరో టు టీ టూ టైమ్స్ వచ్చింది అనుకోండి కాస్ స్క్వేర్ త్రీ టీ డిటీ డిటీ ఓకే సో డైరెక్ట్గా కాస్ స్క్వేర్కి ల్యాప్లెస్ లేదు ఫస్ట్ మీరు దాని ఈ విధంగా రాసుకోవచ్చు అంటే జీరో టు టీ కాస్ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు వన్ ప్లస్ కాస్ టూ థీటా బై టూ కదా టూ థీటా అంటే టూ త్రీ సిక్స్టీ బై టూ డిటీ డిటీ ఓకే దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బై టూ అనేది కామన్ అవుట్ చేయండి ఇక్కడ జీరో టు టీ టూ టైమ్స్ వస్తే ఏం చేసాము వన్ బై ఎస్ స్క్వేర్ అనుకున్నాం సో కాబట్టి వన్ బై ఎస్ స్క్వేర్ వన్కి ల్యాప్లెస్ ఏమి వన్ బై ఎస్ కాస్కి ఏమి ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ ఎస్ అనమాట ఓకే ఈ విధంగా చేసుకోవాలి ఓకే యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ ల్యాప్లెస్ ఆఫ్ జీరో టు టీ జీరో టు టీ జీరో టు టీ త్రీ టైమ్స్ వచ్చింది అనుకోండి జీరో త్రీ టైమ్స్ అంటే ఈ పవర్ త్రీ టీ మైనస్ ఈ పవర్ ఫోర్ టీ బై టీ డిటీ 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 ఓకే సో బై టీ వస్తే మీకు ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలని చెప్పాను సో ఫస్ట్ దీనికి ల్యాప్లెస్ కనుక్కుందాం ఏమి ఈ పవర్ త్రీ టీ ఈ పవర్ ఫోర్ టీ బై టీకి ల్యాప్లెస్ చెప్పుకున్నాం కదా ఇదేమి ఎస్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఏటీ అంటే ఏమి వన్ బై ఎస్ మైనస్ ఏ వన్ బై ఎస్ మైనస్ ఫోర్ డిఎస్ ప్రీవియస్ మోడల్ చేసుకున్నాం కదా బయటి వస్తే ఇంటిగ్రేట్ చేయాలి ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎస్ కనుక్కోవాలి ఇదే ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఓకే సో వన్ బై ఎక్స్ లాగా ఉందా లేదు ఇది లాగ్ ఎక్స్ లాగ్ ఎస్ మైనస్ ఫోర్ ఓకే ఇది ఎలా ఉంది లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగా ఉందా లేదా లాగ్ ఏ బై బి ఎస్ మైనస్ త్రీ బై ఎస్ మైనస్ ఫోర్ ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ సో లాగ్ ఏ బై బి లాగ్ వచ్చినప్పుడు ఇన్ఫినిటీ పెడితే ఏమొస్తుంది మనకు జీరో అవుతుందా జీరో ఇన్ఫినిటీ పెడితే జీరో ఎస్ ప్లస్లో ఎస్ పెట్టండి ఏమొస్తుంది మనకు లాగ్ ఎస్ మైనస్ త్రీ బై ఎస్ మైనస్ ఫోర్ ఓకే ఈ మైనస్ పోవాలంటే ఉల్టా చేయడు దీన్ని లాగ్ ఎస్ మైనస్ ఫోర్ బై ఎస్ మైనస్ త్రీ ఓకే సో కానీ మనకు కావాల్సింది ఏమి ల్యాప్లెస్ ఆఫ్ జీరో టు టీ జీరో టు టీ జీరో టు టీ వచ్చిన ఆన్సర్కి ఏం చేస్తారంటే మీరు త్రీ టైమ్స్ జీరో టు టీ ఉంది కాబట్టి వన్ బై ఎస్ క్యూబ్తో మల్టిప్లై చేయండి వన్ బై ఎస్ క్యూబ్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది అనమాట ఓకే ఈ విధంగా మనకు జీరో టు టీ వస్తే ఈ మెథడ్ ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఓకే
So next I will go for another method.